ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించటం. అసలు మీరు అతిగా ఆలోచిస్తున్నారా లేదా అనేది చూద్దామా. మీకు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉండటం వలన ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడుపుతూ ఉన్నట్లయితే, ఇంకా ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే, ఇంకా ఏదైనా కొత్త పని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు దాని వర్స్ట్ కేస్ సినారియో గురించి ఆలోచిస్తూ ఆ పనినే మొదలు పెట్టకోకుండా ఉన్నట్లయితే, ఖచ్చితంగా మీరు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు అన్నమాట. సో అకార్డింగ్ టు బుద్ధ, ఈ ఓవర్ థింకింగ్ని, ఈ అతిగా ఆలోచించటాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి, ఎలా తగ్గించుకోవాలి అనేది చూస్తే మూడే మూడు ప్రిన్సిపల్స్ ఎంతో చక్కగా ఇచ్చారు. అవి ఫాలో అయితే మీ ఓవర్ థింకింగ్ వెళ్ళిపోయి మీ లైఫ్లో సక్సెస్ అనేది తప్పక వస్తుంది. మొట్టమొదటిది, అసలు ఈ ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించటం వలన మనకి ఏమైనా లాభం ఉందా అని మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రశ్నించుకోండి. సో ఈ ఓవర్ థింకింగ్ చేయటం వలన, అతిగా ఆలోచించటం వలన మనకు నష్టమే ఎక్కువగా వస్తుంది, కానీ లాభం అంటూ ఉండదు. మనం ప్లాన్ చేసుకోవాలి, ఏదైనా అనలైజ్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నించాలి, కానీ దాన్ని ఎక్కువగా మోతాదులో ఎక్కువగా చేయకోకుండా ఒక లిమిట్గా ఆలోచించటం, ప్లాన్ చేయటం, అనలైజ్ చేయటం అనేది చేసుకోవాలి. ఇక రెండవది వచ్చి, మనము ఎప్పుడైనా ఓవర్ థింకింగ్ అనేది స్టార్ట్ అయ్యింది అనుకోండి, ఇమ్మీడియట్గా మనం ఆనాపాన అనేది చేయాలి. ఆనాపాన అంటే ఏంటి? విపాసన మెడిటేషన్లో ఆల్రెడీ చెప్పాను, ఇన్హేల్ ఎక్స్హేల్ అంటే శ్వాసని లోనికి తీసుకోవటం, శ్వాసని బయటికి వదలటం. అంటే ఎప్పుడైనా మనకి యాంగ్జైటీగా అలా అనిపించినప్పుడు ఇమీడియట్గా ఒక ప్లేస్లో కూర్చొని అలా మన శ్వాసని గమనిస్తూ ఉండాలి అన్నమాట. అలా శ్వాసని గమనిస్తూ ఉండటం వలన మనం ఈ ఓవర్ థింకింగ్ని తగ్గించుకోవచ్చు. ఇంకొక మెథడ్ ఏంటి అంటే, మీరు శ్వాసని గమనించలేకపోయినప్పుడు, కష్టం అనిపించినప్పుడు మీరు మీ బాడీని గమనించాలి. కళ్ళు మూసుకొని మీ బాడీ ఇప్పుడు ఏం చేస్తోంది, ఏ పొజిషన్లో ఉంది. ఇప్పుడు నేను చూస్తే నిలబడి మీతో ఇలా చేతులు కదిలిస్తూ మాట్లాడుతూ ఉన్నాను. సో నేను కూర్చున్నాను అనేది అంటే మీ ధ్యాసనంతా మీ బాడీ వైపుకు తీసుకెళ్ళటం, లేదా మీ ధ్యాసనంతా మీ శ్వాస వైపుకు తీసుకెళ్ళటం. ఇలా చేయటం వలన కూడా మీ ఓవర్ థింకింగ్ అనేది తగ్గిపోయి మీకు ఎన్నో మంచి ఆలోచనలు మీ మైండ్లోకి కూడా వస్తాయన్నమాట. మన మైండ్ ఎప్పుడు అంటే బాధగా ఉంది అనుకోండి మీకు, అప్పుడు మీరు పాస్ట్ గురించి ఆలోచిస్తున్నట్టు లెక్క. అదే మీరు యాంగ్షియస్గా, ఆతృతగా ఉందనుకోండి, మీ ఫ్యూచర్ గురించి, ముందు ఏమవుతుందో అని మీరు ఆలోచిస్తున్నట్టు లెక్క. అదే కనుక మీ మైండ్ స్టిల్గా ఉందనుకోండి, కదలని నీరులాగా, అప్పుడు మీరు ప్రెజెంట్ మూమెంట్లో ఉన్నట్లు. సో మీరు ఈ ఆనాపాన అంటే ఈ శ్వాసని లోనికి తీసుకోవటం, బయటికి వదలడాన్ని గమనించటం, లేదా మీ శరీరాన్ని గమనించటం ద్వారా మీ మైండ్ ప్రెజెంట్ మూమెంట్లోకి వచ్చేస్తుందన్నమాట. దాని వలన ఓవర్ థింకింగ్ అనేది తగ్గిపోతుంది. ఇది రెండవది. మొట్టమొదటిది వచ్చి, అసలు ఈ ఓవర్ థింకింగ్ అనేది హెల్పే చేయదు అని మీరు రియలైజ్ అవ్వటం ఫస్ట్ది. సెకండ్ది వచ్చి, మీరు ఆ ఓవర్ థింకింగ్ని తగ్గించటం కోసం ఈ ఆనాపాన, శ్వాసని లోనికి తీసుకుని బయటికి వదలటం, తర్వాత మీ బాడీని అబ్జర్వ్ చేయటం అనేది చేయాలి. ఇంకా మూడవది వచ్చి, మీరు అనుకుంటూ ఉంటారు ఏం జరుగుతుందో ఏమో అని, అందు గురించి మీరు పనిని కూడా మొదలు పెట్టరన్నమాట. అంటే పాజిటివ్ వస్తే ఓకే, నెగిటివ్ వస్తే ఏమవుతుంది అని ఆలోచిస్తూ ఉండటం వలన పని కూడా స్టార్ట్ చేయరు, ఎక్కువగా ఓవర్ థింకింగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇలా వచ్చినప్పుడు మీరు పాజిటివ్గానే ఆలోచించాలి, నేను అనుకున్న పని తప్పక జరుగుతుంది అని మీరు డిసైడ్ చేసేసుకోవాలి. అది జరుగుతుందా లేదా అనేది మళ్ళీ చూద్దాం, బట్ నేను అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది మనం సబ్కాన్షియస్ మైండ్కి కూడా ఒక మెసేజ్ పంపించినట్టు అన్నమాట. ఎప్పుడైతే మనం సబ్కాన్షియస్ మైండ్కి మెసేజ్ అనేది పంపిస్తామో, అప్పుడు తప్పక మీ పనులు అనేది నెరవేరుతాయన్నమాట. సో ఇలా మన మనసుని, మైండ్ని స్టిల్గా ఉంచుకోవడానికి ఆనాపాన చేయటం లేదా బాడీని అబ్జర్వ్ చేయటం, ఈ ఓవర్ థింకింగ్ ఏమీ హెల్ప్ చేయదు అని రియలైజ్ అవ్వటం, ఆ తర్వాత
పాజిటివ్గానే ఆలోచించటం వలన తప్పక ఇది జరుగుతుంది అని మీరు మీ ఓవర్ థింకింగ్ని తక్కువ చేసుకోవచ్చు. పూర్తిగా కూడా ఈ ఓవర్ థింకింగ్ అనేది మీ నుంచి వెళ్ళిపోతుంది. ఇవి బుద్ధ గౌతమ్ బుద్ధ గారు ఇచ్చిన ప్రిన్సిపల్స్ అన్నమాట. ఇవి ఫాలో అవ్వండి, మీ లైఫ్లో సక్సెస్ మీ సొంతం.